దృశ్యమానమైనటువంటి ఈ జగత్తుకి కారణం ఏమిటి అనే విషయాన్ని గనక మనం ఆలోచిస్తే ఈ జగత్తుకి కారణం మాయా అనే విషయమే ఇక్కడ రూడ్ అవుతుంది అంటే జగత్తుకి కారణం మాయ అన్నమాట అది ఎలా ఉంటుంది ఈ మాయ అంటే ఏమిటి అనే విషయాలు ఒకసారి మనం చూద్దాం మాయా అనేది ఇదేదో నిన్న ఇవాళ వచ్చినటువంటిది కాదు ఇది చాలా కాలం నుంచి ఉంది అంటే అనాది అయినటువంటిది ఎప్పటి నుంచి ఉన్నదో కూడా మనకు తెలియదు పరమేశ్వర స్వరూపము అనేది ఎంత అనాదో ఈ మాయ కూడా అంతే అనాది కలిగినటువంటిది ఎంత అనాది అయినటువంటిది అయితే పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు ఆది అనాది అయినటువంటిది అంతము లేనటువంటిది అని చెప్తాం మనం పరమేశ్వర స్వరూపాన్ని కానీ మాయ విషయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక చిన్న తేడా ఉంటుంది ఏమిటి అంటే ఈ పరమేశ్వర స్వరూపము అనేది ఆది అనాది అయినటువంటిది మాయ కూడా ఆది అనాదే ఇందులో తేడా లేదు పరమేశ్వర స్వరూపానికి అంతం లేదు మాయకి అంతం ఉంది ఇదొక్కటే తేడా ఇక్కడ మాయకి అంతము అనేది ఉంది మాయకి అంతం ఎప్పుడుంది ఎప్పుడు ఈ మాయ అంతం అయిపోతుంది ఈ విషయాన్ని గనక మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనకి ఎప్పుడైతే జ్ఞానము అనేది కలిగిందో అప్పుడు ఈ మాయకి అస్త అంతమైపోతుంది మనకి జ్ఞానం కలిగినటువంటి మరుక్షణంలోనే మాయ అనేది పటాపంచలైపోతుంది కాబట్టి మాయ అంటే ఆది అనాది అయినది అంతము కలిగినటువంటిది ఈ మాటనే మనం గుర్తుపెట్టుకోవాలి మాయకి అంతము అనేది ఉన్నది ప్రమాణాలకు అప్రమాణాలకు కూడా సాధారణమైనటువంటిది మాయ అనేది సత్తు కాదు అసత్తు కాదు ససత్తు అంతకన్నా కాదు స్వయంగా అధికమైనటువంటిది సరే పోనీ ఏమన్నా నిరూపిద్దామా అని అంటే నిరూపించడానికి వీలైనటువంటి లక్షణాలు ఏవీ కూడా లేనటువంటిది మాయా నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా సరే ఇది మాయాన్ని నిరూపించడం అనేది నీ వల్ల కాదు అది మాయే అందరికీ తెలుసు మాయని కాని ఇది మాయా అని నిరూపించడం మాత్రం నీ వల్ల కాదు ఇది మాయా అంటే ఇక్కడ వికారాలకు తల్లి శాశ్వతమైనటువంటి భగవదాజ్ఞా రూపమైనటువంటిది ఈ మాయ ఈ మాయ వల్లే జగత్తులో అనేకమైనటువంటి ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ మాయ వల్లే ఈ జగత్తు అనేది నిర్మించబడుతోంది త్రికాల జ్ఞానులైనటువంటి మహర్షులు జ్ఞానయోగం ద్వారా జగత్తుకి కారణం ఏమిటి అసలు ఈ చరాచర జగత్తు ఎలా ఆవిర్భవించింది దీనికి కారణం ఏమిటి అనే విషయాన్ని కనుక్కోవాలి అని నిశ్చయించుకున్నటువంటి వాళ్ళై అనేక రకాలైనటువంటి కష్టాలు నష్టాలు శ్రమ పడి ఆ శ్రమంతా పడిన తర్వాత తమ యొక్క స్థూల సూక్ష్మ శరీరాల చేత ఈ శరీరముల చేత ఆవరించబడి ఉన్నటువంటి స్వప్రకాశమైనటువంటి చిదాత్మ రూపంలో ప్రత్యగ్భిన్నమైనటువంటి ఈ పరబ్రహ్మ యొక్క మాయాశక్తినే జగత్ కారణము అని కనుక్కున్నారు అంటే అనేకమైనటువంటి కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళ ఈ మహర్షులు చివరికి వాళ్ళకి తెలిసింది ఏమిటి అంటే జగత్తుకి కారణం మాయా అనే విషయాన్ని ఈ మహర్షులు కనుక్కున్నారు ఇక్కడ మనకి శైవోపనిషత్తుల్లో చాలా ముఖ్యమైనటువంటిది శ్వేతాశ్వరోపనిషత్తు అని చెప్పాను చూడండి ఆ శ్వేతాశ్వరోపనిషత్తులో చెబుతూ ఉన్నాడు మాయా అనేది
ఒకచోట ఇచ్ఛాశక్తిగా కనిపిస్తుంది ఇంకోచోట జ్ఞానశక్తిగా కనిపిస్తుంది ఇంకోచోట క్రియాశక్తిగా ఉంటుంది అది ఎప్పుడు ఒకే చోట ఉండదు ఒకే రూపంలో ఉండదు దాని ఇష్టం వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి అదేమో ఇచ్ఛాశక్తిగా ఉంటుంది ఇంకోసారి జ్ఞానశక్తి అవుతుంది మూడో ఇంకోసారి ఏమో క్రియాశక్తి అవుతుంది యోగ వశిష్ఠంలో కూడా మాయను గురించి చెప్పారు ఈ యోగ వశిష్ఠంలో వశిష్ఠుడు శ్రీరామచంద్రుడితో చెప్తూ ఉంటాడు రామా పరమాత్మ ఈ మాయాశక్తితో కలిగి ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడు అంటే పరమాత్మ మాయాశక్తితో కలిసినప్పుడు ఒక రూపాన్ని పొందుతాడయ్యా మాయాశక్తి ప్రకటితం కానంత వరకు కూడా దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా మన కంటికి కనిపించదు జగత్తు మన కంటికి కనిపిస్తూ ఉన్నది అంటే దీనికి కారణం మాయ మరి ఈ జగత్తు కనిపించనంత వరకు ఎక్కడ ఉంటుంది అంటే అది సూక్ష్మ రూపంలో అవ్యక్తంగా పరబ్రహ్మ స్వరూపంలోనే దాగి ఉంటుంది కాబట్టి దేవ మానవ తిరియగాది సమస్త శరీరాలలోనూ కూడా ఆ బ్రహ్మ యొక్క చేతనాశక్తే కనిపిస్తూ ఉంటుంది వాయువులో కదిలే శక్తి రాయిలో ఉన్నటువంటి దృఢత్వం నీళ్లలో ఉన్నటువంటి ప్రవహించే శక్తి అగ్నిలో ఉన్నటువంటి దహించేటటువంటి దాహక శక్తి ఆకాశంలో శూన్యం నాశనం అయిపోయేటటువంటి వస్తువుల్లో నాశనం చేయగలిగేటటువంటి శక్తి ఒక గురుడులో మహాసర్పం ఇవన్నీ దాగి ఉన్నాయి చూడు ఇవన్నీ ఇక్కడ ఎలా అయితే దాగి ఉన్నాయో ఆ గుడిని చూస్తే లోపల మహాసర్పం అంత కాలకూట విషం కలిగినటువంటి సర్పం అందులో ఉన్నది మహానాగు ఉన్నది అని మనం ఊహించను కూడా లేవు అలాగే ఈ ఆత్మలో నామరూపాత్మకమైనటువంటి చరాచర జగత్తంతా కూడా దాగి ఉన్నది ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంలో వ్యక్తం కానటువంటి స్థితిలో ఉంటుంది పూలు ఆకులు కాయలు కొమ్మలు రెమ్మలతో కూడినటువంటి ఈ మహావృక్షం అంతా కూడా చూడు రామా ఒక చిన్న బీజంలో దాగి ఉంటుంది అది ఎలా అయితే జరిగిందో అలాగే దృశ్యమానమైనటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా కంటికి కనిపించని విధంగా అవ్యక్తంగా ఆ పరబ్రహ్మ స్వరూపంలో దాగి ఉంది ఈ శక్తులు ఉండి కూడా మరి బయటికి ఎందుకు కనిపించవు ఎందుకు వ్యక్తం కావు అనే అనుమానం వస్తుంది దేశకాలమాన పరిస్థితులను బట్టి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క శక్తి అనేది బయటకు వస్తుంది అన్నీ ఒకేసారి కనిపించవు దేశకాలమాన పరిస్థితులను బట్టి ఈ మాయ యొక్క శక్తులు ఒక్కొక్క శక్తి బయటకు వస్తుంది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క శక్తి అనేది వ్యక్తమవుతుంది భూమిలో ఉన్నటువంటి విత్తనాలు దేశమాన కాలాలని బట్టి గాలి నీరు పీల్చుకుని అవి మొలకెత్తుతూ ఉంటాయి అన్ని శక్తులు ఒకేసారి బయటికి రావు ఓ రామచంద్ర సర్వత్రా గతిశీలమై సర్వదా ప్రకాశమై దేశకాల పరిచ్ఛేద రహితమైనటువంటి ఆత్మ మహత్స్వరూపం కలిగినటువంటిదయ్యా అటువంటి ఆత్మ మాయాశక్తిని ఎప్పుడైతే ధరిస్తుందో అప్పుడు దాన్ని మనస్సు అని అంటారు ముందుగా మనన శక్తిని పొందుతుంది కాబట్టి అది మనస్సు అనబడుతోంది ఆ తర్వాత బంధమోక్షాలకు సంబంధించినటువంటి కల్పనలు ఈ కల్పనలు అనేవన్నీ కూడా జరుగుతాయి
బంధన అనేటటువంటి దానిలోని పర్వతాలు కొండలు సముద్రాలు నదులు అడవులతో కూడినటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా చెప్పబడుతూ ఉన్నది. ఇలా జగత్తంతా యథార్థంగా కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఓ రామ, చిన్నపిల్లని కూర్చోబెట్టి ఒక కథ చెప్తాను చూడు. మనం కథ చెప్తూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి బాగా అర్థమైనట్టుగా అనిపిస్తుంది. అవన్నీ వాళ్ళకి యథార్థంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే అంత ఆసక్తితో ఆ కథను వాళ్ళు వింటూ ఉంటారు. అలాగే అజ్ఞానులకు కూడా ఈ జగత్తంతా యథార్థంగా కనిపిస్తుంది. ఓ రామచంద్ర, ఇక్కడ ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను. పూర్వకాలంలో ఒకనొక దేశంలో అసత్య నగరము అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక పట్టణం ఉన్నదయ్యా. దాన్ని అదృశ్యుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుగారికి ముగ్గురు కుమారులు. అందులో ఇద్దరు కుమారులు ఇంతవరకు అసలు పుట్టలేదు. ఒకడు ఇంకా తల్లి గర్భంలో ప్రవేశించను కూడా లేదు. ఈ ముగ్గురు రాకుమారులు కూడా మూడు కాలాలతోనూ నిమిత్తం లేకుండా ఈ అసత్య నగరంలో హాయిగా విహరిస్తూ ఉన్నారు. అలా విహరిస్తూ ఆకాశంలో పండ్లతో నిండి అలా ఉన్నటువంటి ఆ చెట్లను చూశారు. ఆ చెట్లకి ఉన్నటువంటి ఆ పండ్లు కోసుకుని తింటూ ఉన్నారు. ఆ రాకుమారులు భవిష్య నగరంలో వేటాడుతూ అక్కడ సుఖంగా ఉన్నారు అని ఇక్కడ ఒక కథ చెప్తాను రామా. ఈ కథని వింటూ ఉన్నటువంటి రాకుమారులు అమాయకంగా ఈ కథంతా నిజమని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని చూడు. నగరం పేరే అసత్య నగరం. ఆ రాజుగారు అదృష్టుడు. ఆయనకి ఇంతవరకు పిల్లలు లేరు. ఇద్దరు పిల్లలు అసలు పుట్టలేదు. ఒకడేమో మాతృగర్భంలో ప్రవేశించడం కూడా లేదు. అంటే అసలు వాళ్ళకి పిల్లలే లేరు. ఆ లేనటువంటి పిల్లలు అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఆకాశంలో ఉన్నటువంటి ఆ చెట్లను చూశారు. అవి కాసిన పళ్ళు కోసుకుని తింటున్నారు. ఇదంతా జరిగేదా రామా? ఇందులో ఏదీ నిజం కాదు. అయినప్పటికీ కథను వింటూ ఉన్నటువంటి రాకుమారులందరూ కూడా ఇదే నిజమని నమ్ముతూ ఉన్నారు. ఈ కథలో ఉన్నటువంటి పిల్లలు ఎలా అయితే ఆ కథ నిజమని నమ్ముతూ ఉన్నారో, అలాగే అజ్ఞానులు కూడా ఈ చరాచర జగత్తంతా సత్యము అని భావిస్తారు. ఈ కథని వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి వివరించి మాయాశక్తిని గురించి చెబుతూ ఉన్నాడు యోగ వాసిష్టంలో. మాయాశక్తి అనేది జగత్తు కన్నా బ్రహ్మ కన్నా కూడా భిన్నమైనటువంటిది. దీన్ని నిరూపించడం అనేది చాలా కష్టం. ఇప్పుడు నిప్పు, ఆ నిప్పు యొక్క శక్తి, అగ్ని యొక్క శక్తి ఎంత అనేటటువంటి సంగతి మనం తెలుసుకోవాలి అనుకోండి. అగ్ని యొక్క శక్తి మనం తెలుసుకోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి నిప్పు కణాలని బట్టి, అందులో ఉన్నటువంటి విస్ఫోటాన్ని బట్టి అగ్ని యొక్క శక్తి అనేది మనకు తెలుస్తుంది. అంటే కార్యకారణాల ద్వారా దాని యొక్క శక్తి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. కానీ ఈ మాయాశక్తి అనేది కార్యకారణాలు రెండింటికి కూడా విలక్షణమైనటువంటిది. అందుకే మాయాశక్తి అనేది మనకు తెలియదు. ఆ మాయ యొక్క శక్తి అనేది ఏమిటో మనం తెలుసుకోలేం. మళ్ళీ ఇక్కడ చిన్న ఉదాహరణ ఒకటి చూడండి. ఓ కుండ ఉంది. ఆ కుండ పొట్టిగా ఉంది, లావుగా ఉంది. దానికి ఒక పెద్ద పొట్ట ఉంది. ఆ కుండకు మూతి కూడా ఉంది. తన్మాత్రలతో కూడినటువంటి మట్టి ఈ కుండకి ఆశ్రయమై ఉంది. కానీ
ఘటనలో ఉన్నటువంటి శక్తి ఆ ఘటం కన్నా మృతిక కన్నా కూడా వేరైనది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొండ అనేది మట్టితో తయారైంది. ఈ మట్టి అనేది ఏమిటి? పృథివీ. పృథివీ యొక్క లక్షణం ఏమిటి అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఐదు లక్షణాలు కూడా అందులో ఉన్నాయి. అందుకని తన్మాత్రలతో కూడినటువంటి ఈ మట్టి కుండకు ఆశ్రయమై ఉంది. కానీ ఈ కుండలో ఉన్నటువంటి శక్తి ఆ కుండ కన్నా కుండను తయారు చేయడానికి ఉపయోగించినటువంటి మట్టి కన్నా కూడా వేరైనటువంటి శక్తి అనేది ఆ కుండలో ఉంది. ఘటనలో ఈ మట్టి మొదలైనటువంటి పంచభూతాలు పృథ్వీ వ్యాపస్తేజ వాయురాకాశాలు వాటికి ఉండేటటువంటి కార్యగుణాలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవేవి కూడా ఈ కుండకుండవు. తన్మాత్రల రూపంలో ఆశ్రయానికి ఉండేటటువంటి ధర్మాలు అనేవి ఏవి కూడా ఈ కుండలో ఉండవు. అందుకే ఈ ఘటము అనేది ఆ మృతిక కన్నా కూడా విలక్షణమైనటువంటిది అని చెబుతూ ఉన్నాం. ఇది అచించ్యమైనటువంటిది, అనిర్వచనీయమైనటువంటిది. ఈ శక్తి కొండ తయారవక ముందు ఎక్కడుంది? అది మట్టిలో ఉంది. కొండ తయారవక ముందు ఈ కొండంతా ఎక్కడున్నది అంటే మట్టిలో దాగి ఉంది. కాబట్టి ఈ శక్తి అంతా కొండ తయారవక ముందు ఎక్కడున్నది అంటే మట్టిలో దాగి ఉన్నది. అలా దాగి ఉన్నటువంటి ఆ శక్తి కుమ్మరివాడు వారి చేతిలో ఉండేవంటి ఆ దండము అలాగే సారే వీటి యొక్క సాయంతో అంటే ఆ దండాన్ని ఈ సారిని సహాయంగా తీసుకుని ఆ మట్టిని ముద్దగా చేసి ఈ రెండింటి సాయంతోనూ ఆ మట్టితో ఈ కుండ అనేది తయారు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కుమ్మరివాడు తయారు చేయక ముందు ఈ మట్టి అనేది కుండ కాదు, ఇది ఒట్టి మట్టి. అతను తయారు చేసిన తర్వాత మాత్రమే ఈ మట్టి అనేది కుండైంది. అయితే ఈ కుండ అనేది మట్టి కన్నా కూడా వేరైనటువంటిది కాదు. కుండలో ఉన్నదంతా మట్టి. కుండలో ఉన్నది ఏమిటి అంటే మట్టి, అంతకన్నా ఏం లేదు. మట్టి కన్నా వేరైనటువంటిది ఏం కాదు ఇక్కడ కుండ అంటే. ఈ కుండ అనేది ఎక్కడుంది? ముందు మట్టి రూపంలో అవ్యక్తంగా ఉంది, అలా ఉంది అది శక్తి అని మాత్రమే పిలువబడుతూ ఉన్నది. ఇలా అవ్యక్త రూపంలో ఉన్నటువంటి ఈ శక్తి ఎప్పుడైతే వ్యక్తమైందో అది కాస్త కొండవుతోంది, ఘటము అని పిలువబడుతూ ఉన్నది. అట్లాగే గారడి వారి దగ్గర మాయ అనేది ఉంది. వాడు మంత్రాన్ని ప్రయోగించే ముందు ఈ మాయంతా ఎక్కడ ఉన్నది? అవ్యక్తంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ గారడివాడు చిత్ర విచిత్రమైనటువంటి కల్పనలన్నీ కూడా మన కళ్ళకి చూపిస్తూ ఉంటాడు. గంధర్వ నగరాలు చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంతవరకు అవ్యక్తంగా అతని దగ్గరే ఉన్నటువంటి ఈ మాయ గంధర్వ నగరాల రూపంలో మనకి వ్యక్తమవుతూ ఉన్నది. అదేవిధంగా ఈ మాయాశక్తి కూడా ముందు అవ్యక్తంగా ఉండి ఆ తర్వాత మాత్రమే మనకి వ్యక్తమవుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే శక్తికి కార్యం ఘటం. ఇప్పుడు శక్తికి కార్యమైనటువంటి ఈ ఘటము అనేది అనిత్యం. శక్తికి ఆధారమైనటువంటి మృతికి మాత్రం ఇక్కడ నిత్యం. నోటితో ఉచ్చరించడానికి పేరు చెప్పడానికి వీలైనటువంటి ఈ ఘటం కేవలము వికారము. మట్టి యొక్క వికారం ఇది, ఆకారంలో మార్పు. మట్టి తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటే ఈ కుండగా తయారైంది. అందుకే ఇది అసత్యము అనబడుతూ ఉన్నది. అయితే ఈ కుండ తయారవడానికి ఉపయోగించినటువంటి మట్టి మాత్రం ఈ సత్యం అవుతూ ఉన్నది. మట్టితో తయారైన కుండ అసత్యం, మట్టి మాత్రం సత్యం. కంటికి కనిపించేది అంటే వ్యక్తమైనటువంటిది ఘటం.
అవ్యక్తమేమో మాయాశక్తి ఈ రెండింటికి అంటే వ్యక్త అవ్యక్తాలకు ఆధారం ఏమిటి అంటే ఇక్కడ మృతిక అదే మట్టి వ్యక్తము అవ్యక్తము ఆధారము అనేటటువంటి మూడు పదాలు ఉన్నాయి ఇక్కడ వ్యక్తం ఒకటి అవ్యక్తం ఒకటి ఆధారం ఒకటి ఈ మూడింటిలోనూ మొదటి రెండు అంటే వ్యక్తము అవ్యక్తము ఈ రెండు కూడా కాలభేదం వల్ల ఒకసారి కార్యం అవుతూ ఉన్నాయి ఇంకోసారి శక్తి అవుతూ ఉన్నాయి అంటే ఒకసారి కంటికి కనిపిస్తూ ఉన్నాయి ఇంకోసారి కంటికి కనిపించడం లేదు అంటే ఒకసారి వ్యక్తం అవుతాయి ఇంకోసారి వ్యక్తం కావు అందుచేతనే వీటిని మిథ్య అని అంటారు ఓసారి కనిపిస్తుంది ఇంకోసారి కనిపించదు అందుకే మిథ్య అనబడుతుంది ఈ రెండు అంటే కార్యము శక్తి ఈ రెండు కూడా అతీత వర్తమాన కాలాలకు చెందినవిగా ఉంటాయి ఈ రెండింటికి ఆధారమైనటువంటి మూడవ పదార్థం ఏదైతే ఉన్నదో అదే మనకి మట్టి ఆ మట్టి అనేది ఆ మృతిక అనేది మూడు కాలముల యందు కూడా స్థిరంగా ఉంటుంది ఇక్కడ మనకి ఈ మట్టి గాని శక్తి గాని ఒకసారి వ్యక్తం అవుతుంది ఇంకోసారి అవ్యక్తంగా ఉంటుంది కానీ వీటి ఆధారమైనటువంటి ఆ మట్టి అనేది ఉన్నదే అది మూడు కాలముల యందు కూడా స్థిరంగానే ఉంటుంది అందుకే ఆ మృతిక మట్టి అనేటటువంటి సత్యం కుండ అనేది అసత్యం కొండను తయారు చేయడానికి ఉపయోగించినటువంటి మృతిక అంటే మట్టి అనే సత్యం కొండ మాత్రం అసత్యం వికారము అనేది మిథ్య వ్యక్తమయ్యేటటువంటి ఘటం అంటే కంటికి కనిపించేటటువంటి ఘటం స్వరూపరీత్యా మిథ్య అయినప్పటికీ అది మాత్రం కంటికి కనిపిస్తూనే ఉంటుంది ఈ కొండకి ఉత్పత్తి నాశనము అనేది ఉన్నాయంటే కొండ తయారవుతుంది కొండ నాశనం అయిపోతుంది ఇలా వికారము మిథ్య అనటానికి ఇక్కడ మొత్తం మూడు లక్షణాలు ఉన్నాయి ఏమిటి అంటే వ్యక్త పదార్థాలు స్వరూపరీత్యా మిథ్య అయినప్పటికీ అవి భాసమానం అవుతూ ఉంటాయి అంటే కంటికి కనిపిస్తూ ఉంటాయి ప్రకాశిస్తూ ఉంటాయి కంటికి కనిపించేటటువంటి పదార్థాలు అవి మిథ్య నిజమే అయినప్పటికీ కూడా అవి ప్రకాశిస్తూ ఉంటాయి వాటికి ఉత్పత్తి నాశనము అనేది ఉంటుంది ఉత్పత్తి అయిన తర్వాత తన యొక్క అసలు పేరును వదిలిపెట్టి ఇంకో పేరుతో పిలువబడుతూ ఉంటాయి ఇక్కడ ఈ మూడు విషయాలు కూడా చూడండి వ్యక్త పదార్థాలు స్వరూపరీత్యా మిథ్య అయినప్పటికీ భాసమానమవుతూ ఉంటాయి అంటే ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్పాం అప్పటి వరకు ఉన్నది మట్టి ఆ మట్టికి అసలు కొండగా తయారు చేశాం కాబట్టి కొండ అనేది కనిపిస్తోంది కొండ ప్రకాశిస్తోంది వీటికి ఉత్పత్తి నాశనము అనేది ఉంటాయి అంటే కొండ అనేది తయారు చేస్తాం కొండ మళ్లీ పగిలిపోతుంది నాశనం అయిపోతుంది తయారైన తర్వాత దీని పేరు అనేది మారిపోతుంది అంతకుముందు దీని పేరు మట్టి ఎప్పుడైతే కుమ్మరి వారు దీన్ని ఒక ఆకారం ఇచ్చాడో దీనికి అప్పుడు ఇది కాస్త కుండ అని పిలువబడుతూ ఉన్నది దీని పేరు అనేది మారిపోయి ఇంకో పేరుతో పిలువబడుతూ ఉంటుంది ఒకవేళ కంటికి కనిపించేటువంటి ఈ ఆకారం అంటే ఈ కుండ అనేది నాశనం అయిపోయినప్పటికీ దాని పేరు మాత్రం ఇక్కడ వాక్కు రూపంలో మిగిలే ఉంటుంది కుండ బయలుపోయింది ఏం బయలుపోయిందా అంటే కుండ అని చెప్తాం మనం ఆ కుండ అనేటటువంటి పేరు మాత్రం అట్లాగే ఉంటుంది ఎప్పుడైతే ఈ వస్తువు అనేది నాశనం అయిపోయిందో అప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి అంటే ఆ వస్తువు పేరుతో మాత్రమే నిరూపించదగినదిగా ఉంటుంది పేరు మాత్రమే ఉంటుంది అంటే నామాత్మకంగా మాత్రమే ఉంటుంది అక్కడేం లేదు కుండ అంటే అక్కడ ఏమీ లేదు ఆకారం లేదు కంటికి కనిపిస్తుంది కానీ అక్కడ మాత్రం ఉన్నది ఏమిటి అంటే పేరు మాత్రమే ఉంది అందుకే అది నామాత్మకంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాం కొండ అనేది కంటికి కనిపించకపోయినప్పటికీ దాని పేరు మాత్రం ఇలా మిగిలే ఉంటుంది ఈ రకంగా వ్యక్త వస్తువులు అంటే వ్యక్తము అంటే కంటికి కనిపించేది వ్యక్త వస్తువులు అంటే కంటికి కనిపించేటటువంటి వస్తువులు
ఇప్పుడు మనం వారికి మూడు లక్షణాలు ఉంటాయి అని చెప్పుకున్నాం చూడండి. ఏమిటి అంటే ఒకటి భాషించటం, రెండోది నాశనం అయిపోవటం, మూడోది పేరుతో మాత్రమే మిగిలి ఉండటము. ఈ మూడు కూడా ఆ వస్తువు మిథ్య అని చెప్పడానికి ఇక్కడ లక్షణాలు. ఇందాకేమో మనం ఆ వస్తువు అనేది వికారము మిథ్య అని అనటానికి మూడు లక్షణాలు ఉన్నాయి అన్నాం. ఏమిటి అంటే మొట్టమొదటిది భాసమానం అవటం, రెండోది ఉత్పత్తి నాశనం అవటం, మూడోది ఏమో ఇంకో పేరుతో పిలువబడటం. ఇప్పుడు మళ్లీ చెప్తూ ఉన్నారు చూడండి, ఆ వస్తువు మిథ్య అని చెప్పడానికి లక్షణం ఏమిటయ్యా అని అంటే ఒకటి భాసమానం అవటం, రెండోది నాశనం అవటం, మూడోది ఆ పేరుతో మాత్రమే మిగిలి ఉండటము. నాశనం అయిపోయిన తర్వాత ఆ పేరు మాత్రమే ఉంటుంది, ఇంకేముండదు. ఏం కంటికి కనిపించేటువంటి ఆకారం కుండ, ఈ కుండ ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది, లావుగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, ఒక ఆకారము అనేది కలిగి ఉంటుంది. దీని యొక్క స్వభావం ఏమిటి అంటే నాశనము, అందుకే నాశన స్వభావం కలిగి ఉంటుంది. ఈ కారణం చేతనే కుండ అనేది ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంటే ఈ కుండను తయారు చేయడానికి ఉపయోగించినటువంటి మట్టిలాగా ఈ కుండ అనేది సత్యమైనటువంటిది కాదు, కేవలము నామమాత్రంగానే మిగిలి ఉండేటటువంటిది ఈ కుండ. కుండగా ఉన్నప్పుడు గాని ఆయా తయారు కాకముందు గాని నాశనం అయిపోయిన తర్వాత గాని దాని యొక్క యథార్థ స్వరూపం ఏమిటి అంటే అది మట్టే. కుండలో ఉన్నటువంటిదంతా కూడా మట్టే. ఆ మట్టికి వికారము అనేది నాశనము అనేది అంతకన్నా లేదు. అందుకే ఈ మట్టి లేదా మృతిక అనేటటువంటిది సత్యమైనటువంటిది. ఇదే పారమార్థికమైనటువంటిది. ఇది అంటే ఈ మట్టి అనేది త్రికాలాల్లోనూ ఉంటుంది, అందుకే ఆత్మలాగా ఇది కూడా సత్యమైనటువంటిది. ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది, వ్యక్తమైనటువంటి ఘటనమో వికారం, అందుకే అది మిథ్య, దీనికి కారణం మట్టి అని తెలియగానే ఆ అర్థము అనేది ఎందుకు నివృత్తి కావటం లేదు అనేటటువంటిది ఇక్కడ మనకు వచ్చే అనుమానం. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే నివృత్తి కావాల్సింది ఏమిటి ఇక్కడ? ఘట కార్యం అంటే కుండ అనేది సత్యము అనేటటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అది నివృత్తి కావాలి, అంతే తప్పించి ఈ కొండ కనిపించకుండా పోవటం కాదు మనకు కావాల్సింది. ఆ కొండని సత్యము అని నమ్ముతున్నామే, ఆ భావన ఆ బుద్ధి అనేది పోవాలి. మరి ఈ కొండ సత్యము అని ఎలా నమ్ముతున్నాం మనం? ఘటమే సత్యము అని ఎందుకని నమ్ముతున్నాము? ఇదంతా కూడా భ్రమ వల్ల జరుగుతూ ఉన్నది. రజ్జు సర్పభ్రాంతి, సుప్తికారహిత భ్రాంతి, ఇవన్నీ కూడా ఇలాంటివే. రజ్జు సర్పభ్రాంతి అంటే తాడును చూసి పాముకుంటున్నాం, సముద్రంలో కొట్టుకొస్తూ ఉన్నటువంటి ముచ్చపు చెప్పను చూసి అదేదో వెండి పాత్ర అని భావన చేస్తూ ఉన్నాం, ఇదంతా భ్రాంతి. ఇవన్నీ కూడా ఇలాంటివే. ఇక్కడ మనం రెండు పదాలు వాడేశాం చూడండి, యథేచ్ఛగా వాడేశాం. కొన్నిసార్లు భ్రమ అన్నాం, ఇంకోసారి భ్రాంతి అన్నాం. అసలు ఈ భ్రమ అంటే ఏమిటి, భ్రాంతి అంటే ఏమిటి? భ్రాంతి అంటే తప్పుడు అభిప్రాయం కలిగి ఉండటము, పొరపాటు పట్టము అని అర్థం. భ్రాంతి అంటే తప్పు అభిప్రాయం కలిగి ఉండటము, పొరపాటు పట్టము. మరి భ్రమ అంటే ఏమిటి? భిన్నంగా గ్రహించటం. మిథ్య అంటే ఏమిటి? అసత్యం, మోసం, తప్పు అని అర్థం. మాయ అంటే దంభము, వంచన, మోసము, గారడీ విద్య, అసత్యము, కపటోపాయము, అవిద్య, ఇది మాయ అనే పదానికి అర్థాలు. బ్రహ్మ అంటే వస్తువు యొక్క రూపాన్ని, దాని యొక్క లక్షణాన్ని యథార్థం కన్నా అంటే ఉన్నటువంటి దానికన్నా కూడా వేరుగా గ్రహించటం. అంటే లేనటువంటి దాన్ని మనం ఊహించుకోవటం అన్నమాట, అది బ్రహ్మ అంటే. తాడును చూసి పాము అనుకుంటున్నాం,
ఆ పాము అంటే పాముకు ఉన్నటువంటి లక్షణాలు ఎక్కడ కూడా ఈ తాళ్ళలో లేవు. అయినప్పటికీ ఆ లక్షణాలు ఇందులో ఊహించుకుంటూ ఉన్నాం. అది ఇక్కడ బ్రహ్మ అంటే. కాబట్టి వస్తువు యొక్క రూపాన్ని లక్షణాన్ని కూడా యథార్థం కన్నా వేరుగా గ్రహించడమే భ్రమ. భ్రమ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సంవాది భ్రమ, రెండోది అసంవాది భ్రమ. ఏమిటి సంవాది అసంవాది భ్రమలంటే? ఒక చిన్న ఉదాహరణ చూడండి, అప్పుడు తెలుస్తుంది మనకి. ఒక పెద్ద భవనం ఉంది, ఆ భవనంలో కొన్ని గదులు ఉన్నాయి. అందులో రెండు గదుల్లో నుంచి గొప్ప కాంతి కిరణాలు అనే బయటికి ప్రసరిస్తూ ఉన్నాయి. అలా వస్తూ ఉన్నటువంటి ఆ కాంతి కిరణాలను చూస్తే ఆ గదుల్లో ఏవో పెద్ద పెద్ద గొప్ప మణులు ఉన్నాయి. ఈ వచ్చేది మణుల నుంచి వస్తూ ఉన్నటువంటి కాంతి అని మనకు అనిపిస్తూ ఉన్నది. అలా ఆ రెండు గదుల్లో నుంచి కూడా ఈ కాంతి కిరణాలు అనేవి బయటకు వస్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు విడివిడిగా వాటిని చూశారు. ఒకరికి ఒక గదిలో నుంచి వస్తూ ఉన్నటువంటి కాంతి కిరణాలు కనిపించాయి, ఇంకోటికేమో ఇంకో గదిలో నుంచి వస్తూ ఉన్నటువంటి కాంతి కిరణాలు కనిపించాయి. ఇద్దరు కూడా చూశారు, అది కాంతి కిరణాలు అని భావన చేశారు. ఆ గదుల్లో మణులు ఉన్నాయి అని ఇద్దరు కూడా అనుకున్నారు. ఆ మణులు తెచ్చుకోవాలని ఇద్దరు కూడా పరుగు తీశారు. అంటే ఆ వ్యక్తులు ఇద్దరు కూడా అవి మణులు అని భ్రమించి వాటి కోసం పరిగెత్తారు. పరిగెత్తే ఇప్పుడు ఏం జరిగింది? ఒకడేమో పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లాడు, అక్కడ వెతుక్కున్నాడు, వాడి నిజంగానే అక్కడ మణి అనేది దొరికింది. అతను అనుకున్నట్టుగానే చాలా గొప్ప ఖరీదైనటువంటి మహా విలువైనటువంటి మణి అనేది దొరికింది. దీన్ని సంవాది భ్రమ అని అంటారు. రెండో వాడు కూడా గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లాడు, అక్కడ మణి కోసం వెతుక్కున్నాడు, కానీ అక్కడ మణి అనేది లేదు, కేవలం దీపం మాత్రమే ఉంది. అతడిది అసంవాది భ్రమ అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఒకడికేమో మణి దొరికింది, అది సంవాది భ్రమ అన్నాం. రెండో వాడికి మణి అనేది దొరకలేదు, దీపం మాత్రమే కనిపించింది, అది అసంవాది భ్రమ అన్నాం. దీన్ని బట్టి ఇక్కడ మనకేం తెలుస్తుందో చూడండి, ఇద్దరు కూడా అక్కడ మణులు ఉన్నాయి అనే పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఒకరికి నిజంగానే మణి దొరికింది. అంటే వాడేం చేశాడు, మణిని చూసి ఆ మణి నుంచి వస్తూ ఉన్నటువంటి కాంతుల్ని చూసి అది మణి అని భావన చేశాడు. దాన్ని సంవాది భ్రమ అని అంటారు. మణిని మణిగా భావన చేసినట్లయితే దాన్ని సంవాది భ్రమ అని అంటారు. రెండవ వాడు దీపం నుంచి వచ్చేవంటి కాంతులు చూసి అవి మణి ప్రభలు అని అనుకున్నాడు. అంటే దీపాన్ని మణిగా భావన చేశాడు. దీన్ని అసంవాది భ్రమ అని అంటారు. అంటే మణిని మణిగా భావన చేస్తేనేమో సంవాది భ్రమ, దీపాన్ని మణిగా భావన చేసినట్లయితే అసంవాది భ్రమ అనబడుతూ ఉన్నది. ఇలా ఈ రెండు కూడా రెండు రకాలుగా పిలువబడుతూ ఉన్నాయి, సంవాది భ్రమ అసంవాది భ్రమ. ఇప్పుడు సంవాది భ్రమ అన్నాం, అంటే మణిని మణిగా భావన చేయటం. ఇది మళ్ళీ మూడు రకాలుగా ఉంటుంది. ఏమిటి మూడు రకాలు? ప్రత్యక్ష సంవాది భ్రమ, అనుమాన సంవాది భ్రమ, ఆగమ సంవాది భ్రమ అని ఇది మొత్తం మూడు రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది ప్రత్యక్ష సంవాది భ్రమ. ఇందాక చెప్పినటువంటి ఉదాహరణలో మణిని చూసి మణి అని భావన చేశాడు ఆ వ్యక్తి, అది ప్రత్యక్ష సంవాది భ్రమ. మణిని చూసి మణి అనుకున్నాడు, ఇది ప్రత్యక్ష సంవాది భ్రమ. రెండవది అనుమాన సంవాది భ్రమ. ఒక చోట నుంచి నీటి ఆవిరి అనేది వస్తోంది, ఏదో పొగొస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ పొగను చూసి అక్కడ ఏదో నిప్పు ఉన్నది అని ఇతను భావన చేశాడు, ఉన్నదో లేదో తెలియదు.
సరే అక్కడికి వెళ్ళాడు నిప్పున్నది అని తీరా అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే నిప్పుంది అక్కడ నిజంగానే నిప్పు కనిపించింది అక్కడ నిప్పున్నది అనే సంగతి తెలియదు ఏదో పగుస్తున్నట్టుగా కనిపించింది ఈ పగ అనేది మంచు వల్ల వస్తుందా లేకపోతే నిప్పు వల్ల వస్తుందో తెలియదు కానీ నిప్పు ఉంటుందేమో అని భావన చేశాడు కేవలం అనుమానంతో అక్కడికి వెళ్ళాడు తీరా చూస్తే అక్కడ నిప్పు అనేది ఉంది దీన్ని అనుమాన సంవాది బ్రహ్మ అని అంటారు మూడవది ఆగమ సంవాది బ్రహ్మ ఒక వ్యక్తి ఉన్నాడు చాలా పాపాలు చేశాను అని భావన చేశాడు నేను చేసినటువంటి పాపాలను కూడా ప్రక్షాళన అయిపోవాలంటే గంగా నదిలో స్నానం చేయాలి గంగా జలంలో నేను స్నానం చేయాలి అనుకున్నాడు సరే గంగా జలాన్ని చెప్పించుకున్నాడు ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్ళాడు కానీ ఇక్కడ చిన్న పొరపాటు జరిగిపోయింది అతను గంగా జలంతో స్నానం చేయాల గోదావరి నదిలో నుంచి తెచ్చినటువంటి నీళ్లతో గోదావరి జలంతో స్నానం చేశాడు గంగా జలంలో గనక స్నానం చేసినట్లయితే తన యొక్క పాపాలన్నీ కూడా నాశనమైపోతాయని భావన చేసి అలా చేద్దాం అనుకున్నాడు కానీ తీరా స్నానం చేసింది గంగా జలంతో కాదు గోదావరి జలంతో ఈ గోదావరి జలాల్లో స్నానం చేశాడు అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం ఉంది ఏమిటి అంటే గంగా నదికి ఏ రకమైనటువంటి పవిత్రత అనేది ఉన్నదో గోదావరికి కూడా అదే రకమైనటువంటి పవిత్రత అనేది ఉంది అందుకే గోదావరిని దక్షిణ గంగా అంటారు గంగా నదికి ఎంత పవిత్రత అయితే ఉన్నదో గోదావరికి కూడా అదే పవిత్రత ఉంది కాబట్టి ఏమైంది ఆ గోదావరి జలంతో స్నానం చేసినటువంటి ఇతడికి అతని యొక్క పాపాలన్నీ కూడా నాశనమైపోయినాయి అతను ఏదైతే కావాలనుకున్నాడో అది జరిగింది అతనికి తెలియదు ఆ విషయం కానీ జరిగింది దీన్ని ఆగమ సంవాది భ్రమ అని అంటారు అంటే తెలియకపోయినప్పటికీ దానిలో ఉన్నటువంటి పవిత్రత వల్ల అతని యొక్క పాపంగా నాశనమైపోయింది ఇది ఆగమ సంవాది భ్రమ ఈ రకంగా సంవాది భ్రమ అనేది మూడు రకాలుగా ఉంది ఒకటి ప్రత్యక్షము రెండోది అనుమానము మూడోది ఆగమము ప్రత్యక్ష సంవాది భ్రమ అనుమాన సంవాది భ్రమ మూడవది ఆగమ సంవాది భ్రమ అని మొత్తం మూడు రకాలుగా ఉంది ఇక్కడ ఇంకో విషయం చూడండి కొంతమంది తెలియకపోయినప్పటికీ కూడా మరణకాలంలో ఆ పరమేశ్వర స్వరూపం మీద ఉన్నటువంటి కోపం చేత గాని తెలియకపోవడం చేత గాని ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రాణాలు వదిలిపెడతారు అలాంటి వాళ్ళంతా కూడా స్వర్గం చేరతారు వాళ్ళు ఎంత పాపాత్మలైనప్పటికీ కూడా స్వర్గం చేరతారు ఇది కూడా ఆగమ సంవాది భ్రమే వాళ్ళకి తెలీదు ఇప్పుడు అజామయుడు ఉన్నాడు వాడికేం తెలియదు అంత్యకాలంలో తన కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలిచాడు అంతే కేవలం నారాయణ అనేటటువంటి శబ్దాన్ని ఉచ్చరించినటువంటి మాత్రం చేతనే అతడు స్వర్గాన్ని పొందాడు ఇతడు ఏమి తెలియక నారాయణ అనే శబ్దాన్ని ఉచ్చరించాడు అలాగే శిశుపాలుడు ఉన్నాడు ఈ శిశుపాలుడు ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని శత్రువుగా భావన చేశాడు అలా భావన చేసినప్పటికీ ఆ భగవానునే స్మరిస్తూ ప్రాణాలు వదిలిపెట్టాడు అందుకే స్వర్గం చేరాడు ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో అజామీరుడేమో ఏమీ తెలియక తన కుమారుణ్ణి నారాయణుడు అని స్మరిస్తూ నారాయణ నారాయణ అంటూ స్వర్గం చేరాడు శశిపాలుడేమో తన శత్రువైనటువంటి భగవాను స్మరిస్తూ మా ప్రాణాలు వదిలిపెట్టాడు అందుకని ఇతడు స్వర్గం చేరాడు ఇది కూడా ఆగమ సంవాది భ్రమ ఇది కూడా అదే ఆగమ సంవాది భ్రమ అనే అంటారు దీన్ని కూడా అయితే ఇలా అది ఈ భ్రమ అనేది మూడు రకాల్లోనూ
ప్రత్యక్ష అనుమానమైన ఆగమమైన ఎలా అయినప్పటికీ కూడా భ్రమ అంటే మిథ్యాజ్ఞానం కాబట్టి అసలు భ్రమ అనేది ఇక్కడ పనికిరాదు భ్రమ అనేది ఎప్పుడూ పనికిరాదు ఎందుకంటే అది మిథ్యాజ్ఞానం ఈ భ్రమ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది నిరుపాధిక భ్రమ సోపాధిక భ్రమ అని చెప్పేసి రెండు రకాలుగా మనం చెప్తూ ఉంటాం దీన్ని కేవలము జ్ఞానం మాత్రమే ఉత్పన్నమయ్యేటటువంటి భ్రమ అనేది ఏదైతే ఉన్నదో దాన్ని నిరుపాధిక భ్రమ అని అంటారు అర్థంలో ఉన్నటువంటి ప్రతిబింబానికి సంబంధించినటువంటి భ్రమ అజ్ఞానం వల్ల కలిగేటటువంటి భ్రమ దాన్ని సోపాధిక భ్రమ అని అంటారు నిరుపాధిక భ్రమ అంటే ఏమిటి కేవలము జ్ఞానం వల్ల మాత్రమే ఉత్పన్నమయ్యేటటువంటిదేమో నిరుపాధిక భ్రమ అజ్ఞానం వల్ల కలిగేటటువంటిదేమో సోపాధిక భ్రమ ఇట్లా జ్ఞానమైతే నిరుపాధికము అజ్ఞానమైతే సోపాధికము అని రెండు రకాలుగా చెప్తూ ఉంటారు నిరుపాధికమైనటువంటి భ్రమలో అధిష్టానానికి సంబంధించినటువంటి జ్ఞానం వల్ల కార్యంతో పాటు జ్ఞానము అనేది కూడా అంటే కార్యంతో పాటుగా అజ్ఞానం కూడా నశించిపోతుంది ఇక్కడ జ్ఞానమేమో ఉత్పన్న అవుతుంది అజ్ఞానం అనేది నశించిపోతుంది నిరుపాధిక భ్రమ అంటే జ్ఞానానికి సంబంధించింది కాబట్టి అక్కడ అజ్ఞానము అనేది నశించిపోతుంది కార్యంతో పాటుగానే అజ్ఞానం కూడా నశించిపోతుంది జ్ఞానం కలగటంతోనే కల్పించబడినటువంటి రూపము అనేది ఉండకపోవటం చేత అక్కడ జ్ఞానము అనేది మనకి బాగా పెరుగుతూ ఉన్నది జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అక్కడ రూపము అనేది ఉండదు ఇలా జ్ఞానం కలగానే రూపము అనేది నాశనమైపోవటము అనేది నిరుపాధిక భ్రమ యొక్క లక్షణము జ్ఞానం కలగంగానే ఈ రూపనాశనము అనేది జరుగుతుంది కానీ రెండోది ఉంది సోపాధిక భ్రమ అన్నాం ఈ భ్రమలో ఆవరణ సహితంగా అజ్ఞాన ఆవరణ అనేది నశిస్తుంది అంటే అజ్ఞానము అనేది నశిస్తుంది కానీ అజ్ఞానానికి ఉపాధి రూపమైనటువంటి ప్రతిబంధ కారణంగా విక్షేప రూపమైనటువంటి కార్యంతో పాటు స్వరూపం యొక్క అభావము అనేది జరగదు కాబట్టి అక్కడ స్వరూపము అనేది మాత్రం మిగులుతుంది అంటే అధిష్టానం మిగలకపోవటం ఆరోపిత స్వరూపము అనేది ఉండకపోవటం జ్ఞానానికి లక్షణం కాదు మిథ్యాత్వ నిశ్చయాత్మక రూపమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే దాని యొక్క లక్షణం ఇక్కడ ఒక చిన్న మాటను చూడండి నీళ్లలో తలకిందులుగా ఉండేటటువంటి వ్యక్తి అనేవాడు ఎక్కడా ఉండడు ఎప్పుడూ ఉండడు అయితే ఒడ్డున ఉన్నటువంటి వాడు జ్ఞాని గాని అజ్ఞాని గాని నీళ్లలో ఎవరైనా తలకిందులుగా గనక కల్పించినట్లయితే అది వ్యక్తి కాదు కేవలము నీడ మాత్రమే అని తెలుసుకుంటాడంతే దీనికోసం పెద్దగా జ్ఞానం అక్కర్లేదు అజ్ఞానికైనా ఈ విషయాలు తెలుస్తాయి తలకిందులుగా కనిపిస్తూ ఉన్నటువంటిది నీడ అది వ్యక్తి కాదు అనే విషయం తెలుస్తుంది అలా తలకిందులుగా కనిపించేది నిజం అని ఎవడూ కూడా నమ్మడు అలాగే ఆత్మజ్ఞానము అనేది కలిగిన తర్వాత జ్ఞాని ఈ జగత్తు అంతా కూడా మిథ్యా అని భావించినప్పటికీ జగత్తు యొక్క ప్రతీది మాత్రం అలా జరుగుతూనే ఉంటుంది నాకు ఈ జగత్తు అనేది మిథ్యా అనే విషయం అర్థమైంది అంత మాత్రం చేత ఈ జగత్తు యొక్క ఉత్పత్తి గాని స్థితి గాని ఇవేం ఆగిపోవు ఆ జగత్తు యొక్క ప్రతీతి అనేది అలా జరుగుతూనే ఉంటుంది అంటే జ్ఞాని అయినటువంటి వాడికి జ్ఞానం కలిగినంత మాత్రం చేత జగత్తు యొక్క ప్రతీతి అనేది ఆగదు అది అలా జరుగుతూనే ఉంటుంది అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు
ఈ జడతేక ప్రతీతి అంతా కూడా ఇంద్రియాల వల్ల కలిగినటువంటి భ్రాంతి అని తెలుసుకున్నాడు కాబట్టి దాని గురించి ఏమాత్రం కూడా పట్టించుకోడు వదిలిపెట్టేస్తాడు. ఈ జగత్తంతా సత్యము అని భావించేటటువంటి వాడు చేసేటటువంటి ఏ పనైనా సరే జ్ఞాని చేయడు. జగత్తంతా సత్యము అని భావించేవాడు అంటే అజ్ఞాని. అజ్ఞాని చేసే పని ఏది కూడా జ్ఞాని అనేవాడు చేయడు. అద్వైత సిద్ధాంతం ప్రకారం ఆత్మ తప్ప ఈ జగత్తులో మిగిలినవన్నీ కూడా మిథ్య. ఆత్మ తప్ప సమస్తము మిథ్య అని తెలుసుకోవటమే ఇక్కడ పురుషార్థము. అంటే ఇంతవరకు ఘటము అనేది మృతిక యొక్క వివర్తము అని తెలియకపోవటం వల్ల ఘటమే సత్యము అని అనుకుంటూ ఉన్నాడు. అంటే ఆ మట్టి నుంచి తయారైంది కుండ మట్టి తన యొక్క రూపాన్ని మార్చుకుని ఇలా కుండగా కనిపిస్తూ ఉన్నది అని ఈ విషయాన్ని తాను గ్రహించకపోవటం చేతనే ఈ ఘటము అంటే కుండ అనే సత్యమైనటువంటిది అని భావిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే తనకు తెలియకపోవటమే కారణం. ఎప్పుడైతే ఈ ఘటము అనేటటువంటి అంటే కుండ అనేది మట్టిక యొక్క వివర్తము అనే విషయం వీడికి అర్థమైందో అప్పుడే ఈ ఘటము అనేది శాశ్వతం కాదు అనే విషయం కూడా తెలుసుకుంటాడు. వివర్తము అన్నాం, వివర్తము అంటే ఏమిటి? వస్తువు తన యొక్క పూర్వంలో ఉన్నటువంటి స్థితిని వదలకుండా ఇంకొక అవస్థకు సంబంధించినటువంటి ప్రతీతి అనేది కలిగి ఉండటం. తన యొక్క పూర్వస్థితి వదలపెట్టలేదు కానీ ఇంకో రకంగా మనకు కనిపిస్తూ ఉన్నది, దాన్ని వివర్తము అని అంటాం. ఈ విషయం వాడికి అర్థమైంది, మట్టే తన యొక్క రూపాన్ని ఇలా మార్చుకున్నది, మట్టే ఇలా మార్చబడది అనే విషయం తెలిసింది. ఇప్పుడు మట్టి వల్లే కుండ ఏర్పడింది కాబట్టి ఈ కుండ సత్యము అని ఎప్పుడూ నమ్మడు, ఇది శాశ్వతము అని అనుకోడు, తెలియక ముందు అనుకుంటాడు. అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కుండ అనేది శాశ్వతము అనుకుంటాడు, జ్ఞానం వచ్చిన తర్వాత కుండ శాశ్వతము అని భావన చేయడు. ఇలా రజ్జు సత్వ భ్రాంతి ఉంది చూడండి, అది కూడా ఎట్లాంటిదే. పాలు కాచి తోడు పెడతామని కాస్త పెరిగవుతూ ఉన్నది, మరి ఇది వివర్తం కాదా అంటే ఇది వివర్తం కాదు, దీని పరిణామము అని అంటారు. పాలు తన యొక్క రూపాన్ని వదిలిపెట్టేసి ఇంకో రూపాన్ని పొందుతున్నాయి, పెరుగుగా మారుతూ ఉన్నాయి. కానీ కుండ అట్లా కాదు, బంగారం అట్లా కాదు, మట్టి కుండగా ఆకారం చెందుతూ ఉన్నది. ఆ కుండను బాగా పడితే మళ్లీ మట్టిలో కలిసిపోతుంది, మళ్లీ మట్టి అయిపోతుంది. అలాగే బంగారాన్ని తీసుకొచ్చి మనం ఆభరణాలుగా తయారు చేస్తున్నాం, ఈ ఆభరణాలు కలిగిస్తే మళ్లీ బంగారమే వస్తుంది. అదే ఇది ఈ పాలు పెరుగుజావటంలో జరగదు. పాలు తోడు పెడితే పెరుగైంది, ఈ పెరుగుని చెలగొడితే మళ్ళీ పాలు రావు, పెరుగుని చెలగొడితే మజ్జిగ అవుతాయి మళ్లీ, అంతేగాని పాలు రావు. అందుకని ఈ పాలు పెరుగ్గా మారటము అనేది పరిణామవాదము అని అంటారు. అది పరిణామం చెందటం. వివర్తము అంటే తన యొక్క యథార్థమైనటువంటి స్థితిని పోగొట్టుకోకుండా ఇంకో రూపం పొందటం, దాన్ని వివర్తము అని అంటారు. ఇక్కడ ఈ మట్టి కుండ, ఈ ఘటము అనేది కుండ మట్టి యొక్క వివర్తము. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది పరిణామం మాత్రం కాదు, మట్టి పరిణామం చెందలేదు, ఇది వివర్తమైంది, వివర్తనము అని అంటారు దీన్ని. ఈ రకంగా కనుక చూసినట్లయితే ఈ జగత్తంతా మాయా అంటే ఇదంతా అసత్యము అని తెలుస్తోంది మనకి. ఇదంతా కూడా గారడివాడి విద్యలాంటిది. మన యొక్క అజ్ఞానం వల్లనే ఈ చరాచర జగత్తంతా కూడా దృశ్యమానంగా కనిపిస్తూ ఉన్నది. ఉపనిషత్తుల్లో మనకి నృసింహ తాపిని ఉపనిషత్తు అని ఉన్నది చూడండి, ఆ ఉపనిషత్తును ఒక్కసారి చూడండి, చాలా గొప్పదైనటువంటిది ఉపనిషత్తు. ఈ నృసింహ తాపిని ఉపనిషత్తులో జగత్తుకి ఉపాదాన కారణమైనటువంటి మాయ తమోరూపం కలిగినటువంటిది అని చెబుతూ ఉన్నాడు. అంటే అజ్ఞాన రూపం కలిగినటువంటిది, తమస్సు అంటే అజ్ఞానం, ఇక్కడ చీకటి.
కాబట్టి మాయ అనేటటువంటిది జగత్తుకు ఉపాదాన కారణమైనటువంటిది అదే మాయ ఈ మాయ అనేటటువంటిది అజ్ఞాన రూపం కలిగినటువంటిది తమో రూపం కలిగినటువంటిది అని చెప్తూ ఉన్నది నృసింహ తాపినే ఉపనిషత్తు మరి దీనికి ప్రమాణం ఏమిటి అంటే అనుభవమే ప్రమాణము అనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు ఇక్కడ తదే తజ్జడం మహాత్మకం అని చెప్తూ ఉన్నది వేదం దీన్ని బట్టి మాయా అనే జడం ఆవరణ రూపం కలిగినటువంటిది ఈ మాయా అనేది అనంతమైనటువంటిది చిద్రూపం కానటువంటి ఘటాదుల యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అది జడము అటువంటి ఏ జడమునందు ప్రవేశించి బుద్ధి మూఢమైపోతూ ఉన్నదో దాన్నే లౌకికులు మోహము అని అంటూ ఉన్నారు ఇక్కడే చాలా జాగ్రత్తగా చూడండి మోహము అంటే నిర్వచనాన్ని కూడా ఇస్తూ ఉన్నాం ఇక్కడ ఏమిటి మోహము అంటే ఈ మాయా అనేది అనంతమైనటువంటిది అది జడస్వరూపమైనటువంటిది అటువంటి ఏ జడమందు ప్రవేశించి బుద్ధి అనేది మూఢమైపోతూ ఉన్నదో దాన్నే మోహము అని అంటారు ఈ విధంగా జడము మోహము అయినటువంటి ఆ మాయ యొక్క అనుభవము అనేది అందరికీ తెలుసు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ మాయ అంటే తెలుసు ఇక్కడ మాయాస్వరూపం తెలియనటువంటిది ఎవరికి కూడా ఉండదు మీకందరికీ కూడా తెలుసు మాయ అంటే ఏమిటో ఇదంతా మాయ అనే విషయం అందరికీ తెలుసు అయితే ఇది మాయా అని మనం గట్టిగా రూఢి చేసుకోలేమంతే మనం నమ్మలేము ఎందుకంటే మన అజ్ఞానం అంతే మరి మాయ సత్తా అసత్తా సహసత్తా అనేటటువంటి అనుమానం మొట్టమొదట్లో వచ్చింది మనకి మాయని గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట్లో చెప్పుకున్నాం మనం ఈ సత్తు కాదు అసత్తు కాదు సహసత్తు అనేది అంతకన్నా కాదు అన్నాం ఎందుకని కాదు మాయ అనేది అందరికీ కనిపిస్తుంది ఈ చరాచర జగత్తంతా మాయా మిథ్యా అనేదో ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉన్నాం ఈ జగత్తు అనేది నా ఒక్కడికే కనపడటం లేదు అందరికీ కనిపిస్తూనే ఉంది నేను మీకు కనిపిస్తున్నాను మీరంతా నాకు కనిపిస్తూనే ఉన్నారు ఈ జగత్తులో ఉన్నటువంటి అడవులు కొండలు ఎడారులు నదులు నదాలు అన్నీ కూడా సముద్రాలు లోయలు ఇవన్నీ అందరికీ కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మానవుల జీవజాలం అంతా కూడా కళ్ళకి కనిపిస్తూనే ఉన్నది కాబట్టి ఇదంతా కూడా అసత్తు అని అంటానికి ఏం లేదు ఇక్కడ అందరికీ కళ్ళకు కనిపిస్తూనే ఉన్నది కాబట్టి ఇది అసత్తు కాదు అసత్తు కాదు అంటే సత్తా అని అడగద్దు ముందు అసత్తు కాదు అనే విషయాన్ని చెప్పామంటే అందరికీ కంటికి కనిపిస్తూ ఉన్నది ప్రత్యక్షంగా అందరికీ కంటికి కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇది అసత్తు అనేది మాత్రం కాదు అయితే ఇది అసత్తు కాదన్నారు కదా మరి ఇప్పుడు సత్తా అసత్తు అంటే అశాశ్వతం కాదు అంటే ఇప్పుడు లేనటువంటిది కాదు ఉన్నటువంటిదే ఈ జగత్తు లేదు అని చెప్పడానికి లేదు ఉన్నది ఎందుకంటే ప్రత్యక్షంగా అంతా చూస్తున్నాం కాబట్టి అయితే ఇది ఉన్నదానే అనే అనుమానం వస్తుంది ఇక్కడ మనకి మళ్ళీ చూడండి ఇప్పుడు సత్తా సత్తా అంటే సత్తు కూడా కాదు ఎందుకని ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇది కాదు ఇది కాదు నేతి నేతి అనేటటువంటి పదాల చేత ఒక్కొక్క దాన్ని నిషేధిస్తూ పోయినట్లయితే చివరికి ఏదైతే మిగులుతుందో అదే పరమేశ్వర స్వరూపము అన్నాం అలా నిషేధించేటప్పుడు మాయ కూడా నిషేధింపబడుతుంది కాబట్టి మాయ అనేటటువంటిది సత్తు కాదు ఎందుకని దీన్ని కూడా నిషేధిస్తూ ఉన్నాం అయినా ఇంకో విషయం మనం ఇక్కడ మాయకి నాశనం ఉంది అని చెప్పాం మాయకి నాశనం ఉంది ఎప్పుడు నాశనం అయిపోతుంది జ్ఞాన జ్యోతులు వెలగానే నీ జ్ఞానము అనేది కలగానే ఈ మాయ అనేది నాశనం అయిపోతుంది కాబట్టి ఈ మాయ అనేది సత్తు కాదు ఇందాకేమో మాయ అసత్తు కాదు అన్నాం కంటికి కనిపిస్తోంది కాబట్టి ఇది అసత్తు కాదు సత్తే సత్తేనా కాదు కాదు సత్తంతగానా కాదు ఎందుకని అంటే నిషేధింపబడుతూ ఉన్నది ఇది అశాశ్వతమైనటువంటిది కాబట్టి ఇది సత్తు కాదు సరే ఇప్పుడు మళ్లీ అనుమానం
సత్తుగాదన్నారు అసత్తుగాదన్నారు రెండు కలిసినటువంటి సరసత్తు రూపమేమన్నా ఉన్నది ఆ మూడవ రూపమేమన్నా అలాంటానికి వీల్లేదు ఎందుకంటే సత్తు అంటే వెలుతురు అసత్తు అంటే ఏమో చీకటి వెలుతురు చీకటి రెండు కలిసి ఒక చోటే ఏటా ఉంటాయి ఉంటే ఉండాలి లేకపోతే లేకుండా పోవాలి అంతేగాని ఉంది లేదు లేదు ఉంది ఇట్లా ఎలా చెప్తాం మనం వెలుతురు చీకటి రెండు కలిసి ఒకే చోట ఉండవు ఎప్పుడైతే వెలుతురు దీపం యొక్క కాంతి అనేది వచ్చిందో చీకటి పటాపంచలైపోతుంది అట్లాగే జ్ఞానం కలగగానే మాయ అనేది పటాపంచలైపోతుంది కాబట్టి ఇది సహసత్తు అని అంటానికి అసలు వీల్లేదు ఎందుకంటే వెలుతురు చీకటి రెండు కలిసి ఒకే చోట ఎప్పుడు కూడా ఉండవు ఈ రకంగా మాయ అనే సత్తు కాదు అసత్తు కాదు సహసత్తు అనేది అంతకన్నా కాదు అని చెప్తున్నాం మనం ఇక మాయ అనేటటువంటిది శృతిజన్యం యుక్తిజన్యం లౌకిక జన్యము అయినటువంటి అనుభవాల వల్ల మాత్రమే తెలుస్తుంది మాయ ఎలా తెలుస్తుంది అంటే మూడు రకాలుగా మనకి తెలుస్తుంది అంటున్నాడు ఒకటి శృతిజన్యం రెండోది యుక్తిజన్యం మూడోది లౌకిక జన్యం వీటి వల్ల మాత్రమే ఇది మాయ అని మనకు తెలుస్తుంది ఏం తెలుస్తుంది నీకు శృతుల వల్ల ఈ మాయ అనే తుచ్చము అని తెలుస్తుంది యుక్తి వల్ల మాయ అనేది అనిర్వచనీయము అని తెలుస్తుంది మాయని మనం నిర్వచించి చెప్పలేము మాయ అంటే ఇది మాయ అని మనం చెప్పలేము మనం అందుకే ఇందాక చెప్పుకున్నాను చూడండి ఆది అనాది అయినటువంటిది అంతము లేనటువంటిది మాయ అంతే దీన్ని ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు ఏ ప్రమాణాలతోనూ కూడా ఈ మాయని మనం నిర్వచించలేము అని కూడా చెప్పాం మనం అందుకే ఇది అనిర్వచనీయమైనటువంటిది అని తెలుస్తూ ఉన్నది మనకి అది ఎలాగంటే యుక్తి వల్ల ఇది అనిర్వచనీయము అని తెలుస్తుంది లౌకిక అనుభవం అనేది మనకున్నది దాన్నే లౌకిక జన్యము అని అన్నాం ఈ లౌకిక అనుభవం వల్ల ఇది వాస్తవము అనేది తెలుస్తుంది మనకి అంటే ఇక్కడ శృతులు యుక్తి లౌకికము ఈ మూడింటి వల్ల మూడు విషయాలు తెలుస్తూ ఉన్నాయి మనకి శృతి జ్ఞానం వల్లేమో ఇది అసద్రూపము అని తెలుస్తోంది యుక్తి జ్ఞానం వల్ల అనిర్వచనీయము అని తెలుస్తోంది లౌకికమైనటువంటి జ్ఞానం వల్ల సద్రూపము అని తెలుస్తోంది కాబట్టి ఈ మాయ సత్ అని అనుకుంటున్నాం అసత్ అని అనుకుంటున్నాం సహసత్తు అని అనుకుంటూ ఉన్నాం అది ఇప్పుడు ఇందాక చెప్పింది ఇది అనిర్వచనీయమైనటువంటిది సత్తు కాదు అసత్తు కాదు అసహసత్తు అనేది అంతకన్నా కాదు ఇది అనిర్వచనీయమైనటువంటిది ఇప్పుడు మనం పెద్ద బ్యానర్ రాయించామనుకోండి ఇప్పుడు మనం రోడ్డు మీద చాలా మంది కడుతూ ఉన్నారు చూడండి ఫ్లెక్సీ బ్యానర్లు కడుతూ ఉన్నారు ఆ బ్యానర్ మీద అనేక రకాలైనటువంటి బొమ్మలు వేస్తూ ఉంటాం మనం ఆ బ్యానర్ లో లాగానే సత్తు అసత్తు రూపాలు రెండు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అది ఎలా కనిపిస్తూ ఉన్నాయి ఈ బ్యానర్ చాలా పెద్దది దాన్ని చుట్టచుట్టి పట్టుకొచ్చాం మనం ఎప్పుడైతే దీన్ని చుట్టచుట్టేసామో అందులో ఉన్నటువంటి బొమ్మలు ఏమి మనకు కనపట్టాల ఇప్పుడు ఆ బ్యానర్ ని నేల మీద పెట్టి అలా తెరుస్తూ ఉన్నాం మనం మనం ఎప్పుడైతే తెరుస్తూ ఉన్నామో అందులో ఉన్నటువంటి ఈ చిత్రాలు అనేక రకాలైనటువంటి బొమ్మలు ఇవన్నీ కూడా కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే దాన్ని మూసేసామో ఇవన్నీ కూడా మాయమైపోతూ ఉన్నాయి అంటే దాన్ని తెరిస్తేనేమో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మూసేస్తే ఇవన్నీ మాయమైపోతూ ఉన్నాయి అలాగే ఈ మాయ కూడా ఇది ఒకసారి సత్తుగా కనిపిస్తుంది ఇంకోసారి అసత్తుగా కనిపిస్తుంది నీకు జ్ఞానం కలగకుండా ఉన్నంత వరకు ఈ సత్తు అనిపిస్తుంది ఎప్పుడైతే నీ జ్ఞానం కలిగిందో అప్పుడు ఇదంతా కూడా అసత్తు అయిపోతుంది అయితే చిద్రూపమైనటువంటి ప్రకాశము అనేటటువంటిది లేదే ఈ మాయ అనేది వ్యక్తం కాదు మాయ అనేది అస్వతంత్రమైనటువంటిది దీనికి స్వతంత్రత అనేది లేదు ఇది అస్వతంత్రం కలిగినటువంటిది అట్లాగే చిద్రూపమైనటువంటి ఆత్మని సంఘదోషం వల్ల వికారిగా చేస్తుంది మాయ ఆత్మ వికారం చెందడం చేతనే ఈ జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ
ఈ మాయ ఒకసారి సత్తుగా కనిపిస్తుంది ఒకసారి అసత్తుగా కనిపిస్తుంది ఈ మాయ అనే చిద్రూపమైనటువంటిది కాదు దీనికి స్వయం ప్రకాశం లేనటువంటిది అందుకే ఇది అస్వతంత్రమైనది అన్నాం అలాని ఇది అస్వతంత్రమని పూర్తిగా చెప్పడానికి వీలేదు ఆత్మని వికారిగా చేస్తున్నది మాయ అందుకని ఇది సర్వ స్వతంత్రమైనది అని కూడా చెప్పాల్సి వస్తుంది మనం మాయ స్వతంత్రమా అస్వతంత్రమా అంటే మాయకి చిద్రూపం లేదు కాబట్టి ఇది అస్వతంత్రం ఆత్మని వికారిగా చేస్తుంది కాబట్టి మాయ అనే స్వతంత్రమైనటువంటిది అంతేకాదు జీవుడు ఈశ్వరుడు ఈ విభాగం అనేది ఎందుకు జరుగుతుంది అంటే అది కూడా ఈ మాయ వల్లే జరుగుతుంది ఈ మాయ వల్లే జరుగుతుంది ఆ ఆత్మ గనక మాయతో కలిసినట్లయితే ఈశ్వరుడు అవుతూ ఉన్నాడు అజ్ఞానంతో కలిస్తే జీవుడు అవుతూ ఉన్నాడు ఈ మాయ అనేది కూటస్థం కూటస్థం అంటే చలనము లేనటువంటిది ఈ మాయ అనేది కూటస్థమైనటువంటి ఆత్మనే ప్రపంచమయం చేస్తూ ఉన్నది ఈ చరాచర జగత్తంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమేశ్వర స్వరూపం ఆత్మ నుంచే వచ్చింది అలా రావడానికి కారణం ఏమిటి అంటే మాయ కాబట్టి కూటస్థము అంటే చలనము లేనటువంటి ఆత్మని ప్రపంచమయం చేస్తూ ఉన్నది మాయ నృసింహతాపని ఉపనిషత్తులో ఈ మాయని గురించి చెప్తారు చూడండి మాయ అనేది చిదాభాస రూపంతో జీవుడు ఈశ్వరుడు అనేటటువంటి విభాగం చేస్తూ ఉన్నది జీవుడు ఈశ్వరుడు అనే విభాగం చేస్తూ ఉన్నది ఈ రెండు వేరు వేరు అనేటటువంటి విషయాన్ని మనం చెప్తూ ఉన్నది శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి మాయలో అభావరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి అలాగే మలిన సత్వ ప్రధానమైనటువంటి అవిద్యలో జీవాత్మని మనకి చూపిస్తూ ఉన్నది మనం ఇందాకే చెప్పుకున్నాం మాయతో కలిస్తే ఈశ్వరుడు అవుతూ ఉన్నాడు అవిద్యతో గనక కలిసినట్లయితే జీవుడు అవుతూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు అని చెప్పుకున్నాం మనం అలా మాయతో గనక కలిసినట్లయితే ఈశ్వరుని చూపిస్తుంది మనకి అవిద్యతో గనక ఆత్మ కలిసినట్లయితే జీవాత్మని మనకండి చూపిస్తుంది అలాగే జీవాత్మను నిర్మిస్తూ ఉన్నది ఈ రకంగా జీవేశ్వర విభాగము అనేది మాయ వల్లే జరుగుతోంది అని చెబుతూ ఉన్నది సింహతాపిని ఉపనిషత్తు కూటస్థ స్వరూపానికి హాని అనేది కలగకుండానే అసలు ఈ ఆత్మస్వరూపానికి కూటస్థుడు అంటే ఆత్మ ఆత్మస్వరూపానికి హాని కలగకుండానే ఈ జగత్తు నిర్మించేస్తోంది ఎటువంటి కష్టమైనటువంటి పనైనా అసాధ్యమైనటువంటి పనైనా సరే చేసేటటువంటి సామర్థ్యము అనేది ఈ మాయకి మాత్రమే ఉంది మరి అటువంటి శక్తి మాయకి ఎలా వచ్చింది అని అంటే జలానికి ప్రవహించేటటువంటి గుణం ఎలా వచ్చింది అగ్నికి వేడి అనేటటువంటి గుణం ఎలా వచ్చింది ఇవన్నీ స్వాభావికం అట్లాగే మాయకు కూడా అసాధ్యమైనటువంటి పనులు చేయటము అనే స్వాభావికమైనటువంటి లక్షణము జలం ఏ రకంగా అయితే ప్రవహిస్తుందో అగ్ని ఏ రకంగా అయితే దహించి వేస్తుందో అలాగే మాయ కూడా ఈ పనులన్నీ చేస్తుంది వాటి రాగానే ఈ లక్షణము అనేది మాయకి స్వాభావికమైనటువంటిది ఈ రకంగా మాయ అనేది అసాధ్యమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్టుగా మానవుణ్ణి భ్రమింపజేస్తూ ఉంటుంది దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా మాయ చేతనే సృష్టించబడింది ఈ విషయాన్నే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ జగత్తు కారణం ఏమిటి అంటే మాయ మాయ చేతనే చరాచర జగత్తు నామరూపాత్మకమైనటువంటి దృశ్యమానమైనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా సృష్టించబడింది అని చెప్తూ ఉన్నాం మనం మాయ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి విద్యామాయ రెండోది అవిద్యామాయ విద్యామాయమో భగవంతుడి యొక్క సన్నిధికి తీసుకెళ్తుంది ఇది వివేకము వైరాగ్యము అని రెండు రకాలుగా ఉంటుంది అవిద్యామాయ అనేది ఆరు రకాలుగా ఉంటుంది వీటిని అరిష్టడ్ వర్గాలు అంటారు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అని అంటాం మనం ఇలా ఆరు రకాలుగా ఉంటుంది అవిద్యామాయ దీనివల్ల మానవుడు సంసారంలో బందీ అయిపోతాడు విద్యామాయను ఆశ్రయించినటువంటి వాడు
ఆ పరమేశ్వరుడి యొక్క సన్నిధికి తీసుకొని పోబడతాడు. విద్యామాయ అనేది వ్యక్తం కాగానే అవిద్యామాయ అనేది పూర్తిగా తొలగిపోతుంది. మాయని గురించినటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మానవుడికి మాయని గురించినటువంటి ఆశ్చర్యము అనేది కూడా నివృత్తి అయిపోతుంది. అప్పుడు ఇంకా మాయ అంటే ఆశ్చర్యపోడు. మాయ అనేటటువంటి ఈ పొర అనేది ఉన్నది, ఈ మాయా పొర తొలగిపోయినంత వరకు కూడా పరమేశ్వర సాక్షాత్కారము అనేది జరగదు. కాబట్టి ఈ చరాచర జగత్తంతా కూడా మాయ వల్లే నిర్మించబడింది. జగత్తు కారణం ఏమిటి అంటే మాయా. ఆ మాయా అనేది నశిస్తే కాని పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారము అనేది జరగదు.